హ్యాష్ట్యాగ్ ఆస్క్ డాక్టర్ జాన్వాట్స్ అని టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. రంగా కుమార్, సార్ ఐఎమ్ యూజింగ్ మినాక్సిడిల్ ఫ్రమ్ లాస్ట్ 2 మంత్స్, హౌ మెనీ ఇయర్స్ ఐ నీడ్ టు కంటిన్యూ ఇట్? ఈజ్ బయోపిఆర్పీ అండ్ జిఎఫ్సి బోత్ ఆర్ ద సేమ్, ఎనీ డిఫరెన్స్ బిట్వీన్ దెమ్? మీరు మినాక్సిల్ స్టార్ట్ చేసి హార్డ్లీ 2 మంత్స్ అవుతుంది. సో ఈ 2 మంత్స్లో జస్ట్ హెయిర్ ఫాల్ ఒక్కటే కంట్రోల్ అవుతుంది. మీరు ఇంకా ఎన్ని రోజులు వాడాలంటే పూర్తి రిజల్ట్స్ కనపడడానికి కనీసం 6 మంత్స్ వాడితే మంచిది. అలా 6 మంత్స్ వాడిన తర్వాత ఒకసారి మీ డెర్మటాలజిస్ట్ దగ్గర అసెస్మెంట్కి వెళ్ళండి. ఒకవేళ మీకు ఇంకా అవసరం ఉంది అంటే ఆ మినాక్సిల్ అలాగే కంటిన్యూ చేస్తారు. సపోజ్ మీకే కనుక రిజల్ట్ సరిగ్గా లేనప్పుడు ఆ మినాక్సిల్ పర్సంటేజ్ ఇంక్రీజ్ చేసి వాడవలసి ఉంటుంది. ఇలా ఎన్ని సంవత్సరాలు వాడాలి అనే డౌట్ మీకు వచ్చినప్పుడు మీరు ఆలోచించాల్సింది అంటే, ఎప్పుడైతే మీరు మినాక్సిల్ వాడడం స్టాప్ చేస్తారో అప్పుడు మీకు మినాక్సిల్ ద్వారా గ్రో అయిన హెయిర్ కూడా రాలిపోయే అవకాశాలు ఉన్నాయి. బయోపిఆర్పీకి జిఎఫ్సికి డిఫరెన్స్ ఏంటి అని అడిగారు. బయోపిఆర్పీ అంటే పిఆర్పీ చేసేటప్పుడు స్కాల్ప్ మీద బయోటిన్ సీరమ్ని గనక స్ప్రెడ్ చేసినా లేదా బయోటిన్ సీరమ్ని గనక ఇంజెక్ట్ చేసినట్లయితే దాన్ని బయోపిఆర్పీ అంటాము. పిఆర్పీతో పాటు బయోటిన్ని ఇంజెక్ట్ చేయడం వల్ల ఎంతవరకు బెనిఫిట్స్ ఉంటాయి అనే దాని మీద ప్రత్యేకించి పేపర్స్ ఏం లేవు, బట్ స్టిల్ చాలామంది దీన్ని వాడుతూ ఉన్నారు, దీన్ని బయోపిఆర్పీగా పరిగణిస్తున్నారు. అదే జిఎఫ్సి విషయానికి వస్తే, జిఎఫ్సి అంటే గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్. పిఆర్పీ ఏదైతే ఉంటుందో దాంట్లో సెల్స్ లేకుండా ఓన్లీ గ్రోత్ ఫ్యాక్టర్స్ని మాత్రమే ఫిల్టర్ చేసి ఎప్పుడైతే అప్లై చేస్తామో దాన్ని గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్ అంటారు. దీంట్లో బయోటిన్ కానీ ఎటువంటి సీరం కానీ యాడ్ చేయము. ఇప్పుడు రిజల్ట్స్ విషయానికి వస్తే, బయోపిఆర్పీలో కొంతమందికి చాలా మంచి రిజల్ట్స్ వస్తున్నాయి, కొంతమందికి మీడియం, కొంతమందికి ఎటువంటి డిఫరెన్స్ లేదు. బట్ జిఎఫ్సి ఎవరికైతే చేస్తున్నామో వాళ్ళకి నార్మల్ పిఆర్పీ కంటే కొంచెం బెటర్ రిజల్ట్స్ అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. బయోపిఆర్పీ చేయాలన్నా లేదా జిఎఫ్సి చేయాలన్నా ఇంటర్వెల్ పీరియడ్స్ మాత్రం అట్లీస్ట్ 20 to 21 డేస్, అండ్ ప్రాపర్ రిజల్ట్స్ కోసం కనీసం 6 to 8 సెషన్స్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఇంకా బెటర్ రిజల్ట్స్ రావాలి అంటే బయోపిఆర్పీ అయినా జిఎఫ్సీ అయినా వీటితో పాటు కనుక మీరు మెడికేషన్ ప్రాపర్గా వాడారనుకోండి, మీ రిజల్ట్స్ అనేటువంటివి ఎన్హాన్స్డ్గా ఉంటాయి.